గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజ్ కుమార్, యశ్వంత్, కమిషనర్ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఏ సెక్రటరీ డాక్టర్ రమ్యకృష్ణ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాధి గురించి మొదటి దశలోనే గుర్తించినట్లయితే దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు, మళ్ళా సాధారణ జీవితాన్ని గడుపుకోవచ్చు. మనకి ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీస్ కార్యక్రమం ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ చిలకలూరిపేట వారికి, ఐఎంఏ వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మా మహిళా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు అనేవి చాలా అవసరమైనవి. ముందుగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది కాకుండా మనం అప్పుడు ఎంత బాధని అనుభవించాలి అనేది తెలుసు. కాలిన తర్వాత ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ బాధ అనేది ఏమీ లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని డాక్టర్స్ మనకు తెలియజెప్పారు. క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా ఇంటికి ఒకళ్ళు అన్నట్లుగా ఉంటుంది. మరి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ వల్ల కానివ్వండి, కాలుష్యం వల్ల కానివ్వండి, ఈ క్యాన్సర్ భూతం ఇంటింట ఎక్కువగా ఉంది. దానికి నివారణ ఏంటంటే ముందుగా జాగ్రత్త తీసుకోవడమే. నా పరిధిలోనే మా ఇంట్లోనే ఈ క్యాన్సర్ని చూడడం జరిగింది. మా తల్లికి వచ్చి నేను ముందస్తుగా జాగ్రత్త తీసుకోవడం వలన, అవేర్నెస్ ఉండడం మూలాన ఆవిడకి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆవిడకి 12 సంవత్సరాల లైఫ్ని ఇవ్వగలిగాం. నా ఫ్రెండే మా జాగ్రత్త తీసుకొని నేను చెప్పినా కూడా వినకుండా తను 4 సంవత్సరాలు తన జీవితాన్ని పూర్తి చేసుకుంది. ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడతా ఉంది. వాళ్ళ బాధని చూడడం అనేది చాలా కష్టమైంది. అది లేకుండా ఉండడానికి మన అందరికీ ఉండడం అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది, మరి డాక్టర్ సలహాలు తీసుకోవడం అనేది మనకి మనంగా మన జీవితాలను మనమే సరిదిద్దుకోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, మన జీవితాలను మనమే పొడిగించుకోవాలని మీరు చెప్పిన సలహాలని సూచనల్ని అందరూ అందుకొని మరి మన జీవితాలను పొడిగించుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్స్, ఆంకాలజీ డాక్టర్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు. వారు ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మా ఇన్నర్వీల్ తరఫున కూడా అరేంజ్ చేయాలని చేసుకుంటాం అని తెలియజేస్తాను. ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్, సోషల్ వెల్ఫేర్ గురించి ఆలోచించే రోటరీ క్లబ్ మెంబర్స్, ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి తద్వారా జనాల్లో అవేర్నెస్ పరిణామం. మనం డాక్టర్ సలహాలు తీసుకొని ఎటువంటి మన ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఎలా చేసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనేది మనం ఒకవేళ ఏదన్నా మనకి డౌట్ఫుల్ కండిషన్స్లో ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే సార్ వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించితే మనం ఎన్నో రకాల క్యాన్సర్లు మన దరి చేరనీయకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ వాటిని మనం నిర్మూలించి మంచి లైఫ్ స్పాన్ వాళ్ళకి పెంచేటట్లు చేయవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ కేర్. అందువలన ముందు రాకుండా చూసుకునే జాగ్రత్తలు, సార్ వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ జాగ్రత్తగా పాటించాలి. ఒకవేళ వస్తే ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ చేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది. ఫిజికల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్, మన గురించి ఆలోచించే మన ఫ్యామిలీ మెంబర్స్కి పెయిన్ లేకుండా మనం చేయగలం. సో చదువుకుని